గన్నవరం మండలం తెంపల్లిలో డయేరియా ఎఫెక్ట్ ఏరియాని కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సందర్శించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్కి స్థానికులు విన్నవించారు. డయేరియాతో ముగ్గురు మృతి చెందడం బాధాకరమని ఆయన అన్నారు. డయేరియా సోకినప్పటి నుండి గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్యం అందించడం జరుగుతుందన్నారు. గత 4 రోజులలో పోల్చితే నేడు కొద్దిగా డయేరియా కేసులు తగ్గాయని, చిన్నపిల్లలు పెద్దవారు ఎవరైనా ఎఫెక్ట్ అయితే వెంటనే పెద్ద హాస్పిటల్స్ కి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అసలు ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయినా కానీ సార్ ఇంకో ప్రాబ్లం ఏం రావు, ఎందుకంటే దీనికి ఎండాకాలం వర్షాకాలం అన్ని లేదు సార్. ప్రతిరోజు ఇలానే ఉంది. వాటర్ ఫ్లోటింగ్ అనేది లేదు సార్. వీళ్ళ కోల్డ్ 4 to 5 feet హైట్ లే పెట్టేసరికి సీసీ రోడ్ డౌన్ అయిపోయింది. ఆ డ్రైనేజ్ అంతా కూడా తీయటానికి కూడా ఈ రోడ్ల మీద వచ్చారు. ఎందుకంటే గేదెలు డ్రైన్ ఫస్ట్ కట్టినప్పుడు రెడ్డి గారు గ్రౌండ్ వాటర్ ఏదైతే ఫిల్ చేస్తున్నారో అందులో సార్ శాంపుల్ చెక్ చేయాలి. మెయిన్ ఏంటంటే దీంతో పోయడం వల్ల
పడే బాధ మీద ఫైట్ లో ఫైట్ చేయాలి తాత్కాలికంగా చెప్పు చెప్పండి కొంచెం తాత్కాలికంగా మాట్లాడతారు మాకు అలాగే చూస్తే డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదు. డ్రైనేజ్ పైప్ లైన్స్ కూడా ఎక్కడో వేసే ఉన్నాయి. డ్రైనేజ్ చాలా ఆరోగ్యంగా సమస్య సఫరవుతున్నారు. సంబంధించి వాటర్ పైప్ లైన్ ప్రతి 2 లక్షలతో ఇది శాంక్షన్ అయింది కాబట్టి సో దీన్ని ఇప్పుడు ఇమీడియట్గా టెండర్స్ వేసి పైప్ లైన్ ముందు సెటిల్ చేస్తాం. ఆన్లైన్ డ్రైనేజ్ సిస్టమ్ సంబంధించి ఎస్టిమేట్స్ కూడా అందులో ఎస్టిమేట్స్ అదొక 3 కోట్ల రూపాయల దాకా ఎస్టిమేట్ వచ్చింది. అది గవర్నమెంట్ పంపించండి సో శాంక్షన్ అయ్యానే ఆ వరకు కూడా టేకప్ చేయండి. అదర్ దాన్ దట్ ఇక డీజీ కూడా కొన్ని కంటైన్ చేస్తాం. సో మిగతా కూడా ఈ వాటర్ సప్లై కంప్లీట్గా స్టాప్ చేసి బయట నుంచి దాదాపు సక్రమ్ గారు గారు అలాగే డిపార్ట్మెంట్ వర్కర్స్ కంప్లీట్గా వాటర్ సప్లై బయట నుంచి చేస్తున్నారు. పబ్లిక్స్ ట్యాంకర్స్ కానీ చేస్తున్నారు. ఇది కంటిన్యూ చేస్తాం అంటే తగ్గేదంటే కంటిన్యూ చేస్తాం. సో ఈ గవర్నమెంట్ డిస్ట్రూట్ తీసుకోవడం జరిగింది. అదర్ యాక్షన్ అదంతా విజ్ఞప్తి ఏంటంటే వాటర్ అప్పుడు ఇచ్చిన వాటర్ ఏదైనా సరే వాటర్ కాల్చుకొని చల్లాల్సిన మంది వాడాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా పరిశుభ్రం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇది ఎలా ఉందంటే హౌసెస్ అన్నీ హై లెవెల్లో ఉన్నాయి, డ్రైనేజ్ అన్ని కిందలో ఉన్నాయి. వాటర్ అందరికి వచ్చి స్టక్ అయిపోతుంది. పర్మనెంట్గా సొల్యూషన్ కోసమే ఇప్పుడు ఇంపాక్ట్ సంబంధించి కూడా ఎక్స్పెక్ట్ చేయాలంటే కానీ వాటర్ టేకప్ చేస్తుంది. సమస్య